అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఇప్పుడు ఈరోజు నేను మాట్లాడాలనుకున్నది జీవో నెంబర్ వన్ దానికోసం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఎందుకు జీవో నెంబర్ వన్ అంటే ఎక్కడో రోడ్ షో జరుగుతుంటే జనం చచ్చిపోయారట మళ్ళీ అలా రోడ్ షోలు జరిగితే జనాలు చచ్చిపోతారు కాబట్టి అర్జెంటుగా జీవో నెంబర్ వన్ తెచ్చి ఈ జగన్ అన్నమా జగన్మోహన్ రెడ్డి అన్న ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరి జీవితాలను కాపాడిన అపర పరమాత్ముడు అయిపోతాడట నిజమే అది కూడా చెప్తాను జీవో నెంబర్ వన్ ఏమంటాడండి మా అన్న కందుకూరులో తొక్కిసలాట జరిగింది ఎనిమిది మంది చనిపోయారు గుంటూరులో తొక్కిసలాట జరిగింది ముగ్గురు చనిపోయారు కాబట్టి మొత్తం రోడ్ షోలు అన్ని క్యాన్సిల్ చా చంద్రబాబు నాయుడు గారు రోడ్ షోలు క్యాన్సిల్ పవన్ కళ్యాణ్ గారు వారాయి యాత్ర క్యాన్సిల్ లోకేష్ గారు చేపట్టిన పాదయాత్ర క్యాన్సిల్ ఎందుకు ప్రజల ప్రాణాల మీద ఉన్న ప్రేమతోట బా బా ఏమండే నమ్మేదే మరి ఇలాగా ఇలాగలిగి నమ్మేస్తే అన్న గతంలో కూడా కొన్ని పెట్టాడు ఇలాంటియే సేమ్ ఏంటంటే లెక్క రేట్లు పెంచి మేము లెక్కర్ రేట్లు పెంచితే తాకటం మానేస్తారు తాకటం మానేస్తే అన్ని కుటుంబాలు సస్యస్ శ్యామలంగా ఉంటాయి అన్నాడు నమ్మారా మరి నమ్మేరు చాలామంది వైసీపీలో ఇప్పటికీ నమ్ముతున్నారు లెక్క రేట్లు పెంచి అమ్ముకుని ఎక్కువ సొమ్ములు వెనకా అక్రమంగా లాభాలు సంపాదించాడు అనేది చాలామందికి తెలిసిన చాలామంది అర్థం చేసుకున్న కొద్దిమంది రేట్లు రా మా అన్న మా నాన్న తాకుండా ఉండడానికి బా ఎంత గొప్పడు రామా జగన్ అన్న అని నమ్మేవాళ్ళు అజ్ఞానం లేరా ఉన్నారు కొద్దిమంది అలాగే ఎస్సీఎస్టీ బీసీ మరియు కాపు ఈ కార్పొరేషన్లో కార్పొరేషన్లోన లోన్లు ఇస్తూ ఉంటే అక్రమాలు జరుగుతున్నాటండి అక్కడక్కడ కమిషన్లు తీసుకున్నారట అందుకని మొత్తం లోన్లన్నీ రద్దు చేసాడట ఎవరికి ఒక రూపాయల లోన్ కూడా ఇవ్వలేదట అందుకు రద్దు చేసాడట బా అది కూడా చాలామంది బో అక్రమాలు జరిగిపోతున్నాయి మరి మరి వాళ్ళు ఎవరు జన్మభూమి కమిటీ వాళ్ళు పదివేలు ఐదు వేలు కమిషన్లు తీసుకున్నారు కమిషన్లు తీసుకున్న కొన్ని వందల మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చేవి అవి అది ఎవడ మాట్లాడట్లేదు ఇది ఎలా ఉందంటే అండి మనం ధాన్యం ధాన్యాగారం ఉంది ధాన్యం కొట్టు దాంట్లో ఒక వంద బస్తాలు ధాన్యం నిల్వ చేసాం నిల్వ చేస్తే అక్కడ కూర్చుంటుండగా మన కళ్ళ ముందు ఒక పందికొక్కు అందులోకి దూరింది అందులోకి దూరినప్పుడు అది చూసిన యజమాని ఏం చేయాలండి అరే కష్టపడి ఇంతకాలం మనం పండించిన ఈ ధాన్యాగారంలోకి పందుకు దూరింది ఈ పందుకొక్క వెళ్ళిందంటే ధాన్యాన్ని పాడు చేస్తుంది అని తెలివైనడైతే ఆ పందుకొక్కను పట్టుకుని ఏర్పాటు చేస్తాడు తెలుగు తక్కువ సన్నాస్ అయితే ఆ పందుకొక్కను చంపడానికి మొత్తం ధాన్యాగారానికి నిప్పెట్టేస్తాడు ధాన్యగారం పండించేస్తాడు పెట్రోల్ వేసి తగలేడేస్తాడు ఈ లోపల జనం వచ్చి అదేరా బాబు అంత కష్టపడి పండించిన ధాన్యాన్ని అలా తగలిబెడే అందులో పందుకొక్క దూరింది మరి దాన్ని లేపేయాలంటే ఏం చేయాలి మొత్తం తగలండి సని అంటాడు పనికి మళ్ళీ నిజంగా తెలివేనాడు ఏం చేస్తాడు ఆ కష్టాలు చేస్తాన్ని కాపాడుకుంటూనే ప్రజలకు ఉపయోగపడేదాన్ని కాపాడుతూనే ఏదైతే దానికి నష్టం కలిగిస్తుందో దాని మీద అటాక్ చేస్తాడు ఎలా ఉండదంటేనే మా జగన్ గారు చేసేది ఇప్పుడు రోడ్ల మీద హైవేల మీద లారీలు తిరుగుతూ ఉంటాయి యాక్సిడెంట్లు అవుతాయి లారీలు తిరగడం వల్ల యాక్సిడెంట్ అవుతున్నాయి కాబట్టి లారీలు అన్నింటినీ రద్దు చేశాను అంటే మరి ట్రాన్స్పోర్ట్ ఎలాగా ఎస్సీలు కొంత బలహీనలు ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో లేవండి మా బలహీనల దగ్గర ఉన్న భూమి పాలన ఓడు కబ్జా చేశాడండి మా నాలుగు ఎకరాలు లాక్కున్నాడు ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనుకోండి ఈ బలహీనుల దగ్గర భూమి ఉండబట్టే ఇలాంటి బలవంతులు అందరూ లాక్కుంటున్నారు కాబట్టి బలహీనుల దగ్గర ఉన్న భూములన్నీ గవర్నమెంట్ లాక్కుందాం అండి ఎందుకు లాక్కున్నారని అంటే మీ దగ్గరుంటే మరి ఆడి కబ్జా చేస్తాడు కదరా అందుకని అంటే అలా ఉంటుందండి ఈ తొగ్లక్ అంటే ఏంటో అనుకున్నాను కానీ తొగ్గలకి నిర్ణయాలు అసలు ఎందుకైనా పనిచేస్తాయండి ఈ నిర్ణయాల దగ్గర ఎక్కడో ప్రమాదం జరిగితే మళ్ళీ తర్వాత పెట్టే మీటింగ్కి ప్రమాదం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఒక యాక్సిడెంట్ జరిగితే అక్కడ యాక్సిడెంట్ మళ్ళీ తర్వాత అక్కడ ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు ఒక అమ్మాయి రోడ్డు మీద అక్కడ చూసిన కొంతమంది తాగుబోతులు అమ్మాయిని చూసి రేపు చేశారు అని మా జగన్ అన్న దగ్గరికి వెళ్ళింది అనుకోండి కేసు ఎక్కడి నుంచి అబ్బాయిలు ఉన్న చోట అమ్మాయిలు తిరగకుండా ఇస్తున్నాను తప్పు చేసిన శిక్షించడం కాదు అమ్మాయిలు అనేవాళ్ళు రోడ్డు మీద తిరగకుండా జీవో ఎందుకు ఇచ్చామన్నా మరి రోడ్డు మీద తిరుగుతుంటే మరి రేపులు జరుగుతున్నాయి కదా అందుకని ఆడవాళ్ళందరినీ ఇంట్లో ఉంచమని లేదా ఆడవాళ్ళందరినీ పెద్ద పెద్ద జైలు కట్టి దానిలో తోసేయండి అప్పుడు రేపులు జరగకుండా ఉంటాయి ఎలా ఉంది ప్లాను అంటాడు మా అన్న అలాగే ఉంది జీవో నెంబర్ వన్ తప్పు కదండి ఇలాగా ఎదుటో అంటే ఒకటి అండి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరి బలం ఏంటి ఆ బలాబలాలను బట్టి కూడా మనం అంచనా వేసుకోవాలి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే వేలాదిగా జనం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక రోడ్ షో చేస్తుంటే వేలాదిగా జనం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి నిలబడి చూస్తున్నారు మా జగన్ మీటింగ్ పెడితే భోజనాలు పెట్టాలి మంచి మంచి టిఫిన్లు పెట్టాలి మళ్ళీ ఆ టిఫిన్లో ఓతప్పు ఉండాలి పెసరొట్టు ఉండాలి ఉల్లి దోశ ఉండాలి గారెలు ఉండాలి అలాగే భోజనాల్లో పీతలు ఉండాలి చేపలిగురు ఉండాలి అలాగే పచ్చివయ్య కూర ఉండాలి మటన్ కూడా ఉండాలి ఏమండి మళ్ళీ రానుపోను బస్సులు పెట్టి తీసుకురావాలి అక్కడ వాళ్ళ కళ్యాణ మండపాలు పెట్టాలి స్నానాలకి దాటికి వాళ్ళు ఏర్పాట్లు చేయాలి ఇన్ని సపర్యలు చేస్తూ వస్తున్నారు జనం జగనన్న మీటింగులకి అరేరే అరే రే ఎంత ఎంత గడ్డుకాలు వచ్చింది మా జగనన్నకి అందుకనే ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక రోడ్ షోలు క్యాన్సిల్ చేస్తే ఏముంది జనాలు రాకుండా ఉంటారు కదా జనాలు కనపడకుండా ఉంటారు కదా ప్రతిపక్ష నాయకుల దా ఆ మీటింగుల్లో క్యాన్సిల్ చేసేయండి కారణం ఏం చెప్పండి అన్న జగనన్న మరి అంటే అక్కడ నలుగురు యాక్సిడెంట్ అయింది కదా మళ్ళీ యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటుందని చూడమని ఇదిగో జీవో బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో ఆ దేశానికి వ్యతిరేకంగా బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా మన స్వతంత్ర సామరలు రోడ్ ర్యాలీలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఉపయోగించడానికి ఏదైనా చట్టం అది రోడ్ షోలు కానీ రోడ్డు మీద బహిరంగ సభలు కానీ పెట్టకూడదు అంటానికి కారణం బ్రిటిష్ వాళ్ళు పెట్టిన రూల్ అది ఈ రోజున మా జగన్ అన్న బ్రిటిష్ వాళ్ళని మరపిస్తున్నాడు మై మరపిస్తున్నాడు బ్రిటిష్ పరిపాలన ఎలా ఉండేది అలా ఉండేదని పుస్తకాలే చదివాము ఇప్పుడు మా అన్న ఇలా డైరెక్ట్గా చూపిస్తున్నాడు బా ఎంత అదృష్టవంతులు అని మనం రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు దాదాపుగా డెబ్బై ఎనభై సంవత్సరాల ముందు బ్రిటిష్ పరిపాలన ఎలా ఉందో లైవ్లో చూపిస్తున్న జగన్ అన్నని అందరూ మెచ్చుకోవాలి పురావస్తు శాఖల్లో ఆయన్ని పొగడాలి ఆ పురాతన పరిపాలన మళ్ళీ మనం తీసుకొచ్చినందుకు కనీసం సిగ్గులేదండి జీవ నెంబర్ వన్ ఏమైనా పద్ధతి అండి అది నిజమైన పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లకి జనం అసలు ఎలా వస్తారో పెచ్చ పెచ్చగా ఉంటారు జనం రేపు ఆయన యువశక్తి ప్రోగ్రామ్ ఎక్కడ శ్రీకాకుళం ఆ ప్రోగ్రాం ఆపేయాలి ఇప్పుడు లేదంటే ఈ రాష్ట్రం నలుమూల నుంచి యువత ఆల్రెడీ బయలుదేరిపోయారు దానికి యువత వెళ్ళి యువత రాజకీయ వేదికల మీద ప్రసంగాలు చేస్తూ ఉంటే రాజకీయాలు మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ఏమేమి కావాలో యువతకు అనేది వాళ్ళు బహిరంగంగా చర్చించే ఆ వేదికని జగన్మోహన్ రెడ్డి చిన్న చిన్న జీవంతో ఆపేసాడు ఆపేయబోతున్నాడు మరి ఇది కరెక్ట్ అని అంటారా అయితే ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ అవడాడు పవన్ కళ్యాణ్ అంటే భయంతో చేస్తున్నాడు అన్నాడు ఎవరు తప్పు పవన్ కళ్యాణ్ అంటే భయం కాదు మా జగనన్నకి మా జగనన్న సినిమా టికెట్లు బంద్ చేశాడు సినిమా టికెట్లు బంద్ చేసి ఆ రేట్లు తగ్గించాడు ఏనా ఎంత తగ్గించానా రేట్లు అంటే పేదలకి వినోదం అందట్లే తమ్ముడు పేదలందరూ వినోదం పొందాలి అది వారి హక్కు అన్నట్టు కరెక్ట్గా భీమలా నాయక్ సినిమా రిలీజ్ ముందు అవి జరిగింది భీమలా నాయక్ రిలీజ్ అయిపోయింది రిలీజ్ అయిపోయిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ టికెట్లు రేటు పెంచేశాడు అదే మళ్ళీ టికెట్లు రేటు పెంచామన్నా మరి పేదలకి వినోదం హక్కు కదన్నా అని అడిగితే మరి సినీ కార్మికులు నష్టపోతున్నారు కదా తమ్ముడు సో సినీ కార్మికుల సంక్షేమం కోసం మిమ్మల్ని రేట్లు పెంచాను అంటాడు అంతేగాని పవన్ కళ్యాణ్ సినిమా వస్తే దానికి లాభాలు వస్తే ఆ డబ్బులు ఆయన ప్రజలకు ఖర్చు పెడేస్తాడు ప్రజలకు ఖర్చు పెడితే ప్రజలు ఆయన మీద అభిమానం పెంచేసుకుని రేపు నేను ఓడిపోతానేమో భయం మాత్రం కాదండి మానకి అబే బే అస్సలు కాదండి అసలు భయమే లేదు మా అన్నకి ఆడు మా అన్న చాలా ధైర్యవంతుడు అండ్ అలాగా రెండోది ఎవడో ఎవడో ఒకడు వచ్చాడండి లూజ్ లాల్చిగాడు బ్లూ కలర్ చిరిగిపోయిన నలిగిపోయిన టీషర్ట్ వేసుకుని గుడ్డు కలిచాడు ఇటుకూడాడు గమరికవాడు ఆడు అట ఫ్లెక్సల్ బ్యాన్ అన్నాడు ఇదేనా ఫ్లెక్సల్ బ్యాన్ చేసావు దాని మీద ఆధారపడి కొన్ని కొన్ని లక్షల మంది మన అన్నదమ్ములు బతుకుతున్నారు ఏనా ఎందుకు బ్యాన్ చేసావు అని అంటే తమ్ముడు ప్లాస్టిక్ వల్ల అబ్బాబు చెబు చాలా నష్టం జరుగుతుంది తమ్ముడు ప్లాస్టిక్ వల్ల ఎన్విరాన్మెంట్ మొత్తం నాశనం అయిపోతుంది తమ్ముడు అన్నాడు మా జగన్ అన్న ఏమన్నా ప్లాస్టిక్ కంటే ఇప్పుడు వచ్చే ఫ్లెక్సల్ ప్లాస్టిక్ ఉండదని మాకు నువ్వు చెప్తేనే తెలిసిందన్న ప్లాస్టిక్ కంటే ఆ ప్లాస్టిక్ కవర్లు లేదా ప్లాస్టిక్ ఐటమ్స్ ఇలాంటివి ఏమన్నా పర్యావరణానికి అయ్యి అనుకున్నావు అబ్బాబ్బా ఏం సైంటిస్ట్ అన్న నువ్వు ఫ్లెక్సల్ అదే అన్న అనుకున్నావు మధ్యలో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఉంది ఆ బర్త్డే అయిపోయింది అయిపోయిన ఫ్లెక్సల్ వేసుకుంట్రా కొంచెం మీకు టైం ఇచ్చాను నేను పొడిగించాను ఇచ్చివో మీరు ప్లాస్టిక్ ఫ్లెక్సలన్నీ వాడుకోండి అన్నాడు మా అన్న అంటే దాని అర్థం ఏంటి ఏనా ఎందుకన్నా అంటే మన ఫ్లాక్సీలు వేసి నష్టపోతున్నారు కదా తమ్ముడు అన్నట్టు అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారి బార్కి మొత్తం రాష్ట్రం అంతా ఏర్పడిపోతాయి ఆ ఫ్లాక్సులు చూసిన ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టించుకుంటారు అని భయం అనుకున్నారా అబ్బాబే కాదండి అసలు కాదు అసలు కాదండి పవన్ కళ్యాణ్ గారు అంటే భయం కాదు అసలు మా నిజంగానే అందుకే చేశాడు ఏమండి ఇంకోటి ఏదో ఉందండి వైజాగ్లో పోలీస్ యాక్ట్ థర్టీ ఎప్పుడనుకున్నారు అదేది ఉత్తరాంధ్ర గర్జన ఆ గర్జన జరిగే టైంలో పోలీస్ యాక్ట్ థర్టీ అమల్లో ఉంది థర్టీ అమల్లో ఉంది అయినా గర్జన చేసుకున్నారు గర్జన పేరుతో మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు కిందలు ఇలా చేతులు వేసుకుని ఇలా స్టెప్పలకిప్పలు వేసేశారు అలా ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే అని పవన్ కళ్యాణ్ గారు వచ్చారు వెంటనే మళ్ళీ థర్టీ యాక్ట్ అమల్లోకి వస్తుంది వాళ్ళ లేదనుకుంటే ఉండదు మళ్ళీ వచ్చేయాలనుకుంటే అన్ని వచ్చేది ఏ ఎందుకు వచ్చింది అనుకున్నారు మీరు ఎందుకంటే ఆ వైజాగ్ ప్రాంత ప్రజల్ని రక్షించడానికి వాళ్ళ రక్షణ కొరకు అంతేగాని పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆ గర్జనకు కొంచెం జనవందరం ఆయన వెనకాలి వెళ్ళిపోయారని ఇప్పుడు ఆయన జనవాణి కార్యక్రమంలో వేలాదిగా ఈ కంప్లైంట్లు పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తారని అది ఇచ్చేస్తే ఆయన ఏమైనా దాని మీద ప్రభావం చూపిస్తే ప్రజలందరికీ ఆయన ఇది ఏది నాయకత్వం మీద నమ్మకం వచ్చేస్తుందని మా జగనానికి భయం కాదండి అస్సలు కాదు అసలు కాదండి మా ఊడు చాలా ధైర్యవంతుడు అంటే అలాగే వారాహిని ఒక వెహికల్ చూసిన వెంటనే మొత్తం తడిపేసుకున్నారు ప్యాంట్లు షర్ట్లు గేంట్లు మొత్తం తడిపేసుకున్నారండి మా పేరు మంత్రులు మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు దాకా భయం కాదండి అది భయం కాదు ఎందుకంటే అంత పెద్ద బైకులు రోడ్ల మీద వచ్చేస్తుంటే రోడ్ల మీద ఉన్న చేమలు గడి చచ్చిపోతాయని చేమలో ఎలకలో ఉడతలు రోడ్ల మీద ఉన్న చచ్చిపోతాయి కదండి మరి అంత పెద్ద వెహికల్ వచ్చేస్తే అందుకని ఆ చిన్న చిన్న జీవుల కోసం మా వాడు మా వైసీపీ వాళ్ళందరూ బాధపడే తప్ప పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి అలాంటి ఒక వారాహి అనే అంగరంగ వైభవం అలాంటి రథంతో ప్రజల్లోకి దూసుకొస్తే ఒకరోజు వస్తేనే నిద్ర ఉండదు వీళ్ళకి ఇక ప్రజల్లోనే ఆయన అలా మమేకమై వెళ్ళిపోతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అయస్కాంతానికి ఆకర్షితులైన ఏన ముక్కలాగా దానికి అంటుకుపోతారు అతుక్కుపోతారు నాకు ఈ అధికారం అనేది దిక్కు లేకుండా పోద్ది అని భయం మాత్రం కాదండి మా జగన్ అన్నది అస్సలు కాదు ఆవిడ కేవలం ఉడతలో ఎలకలో చేమలు అన్నీ చచ్చిపోకుండా ఎందుకంటే అది పెద్ద వెహికల్ ఐటెక్ ఉంది అయిట్ అంత ఐటోలో ఇలాగా ఆ డ్రైవర్ కూర్చుంటే కింద ఉన్న చేమలు కనిపించుకుని తొక్కించేస్తాడేమో అని నమ్ముతున్నారు నమ్మట్లేదు మీరు అదేంటండి అందుకనే వారాయి మీద కూడా మా వాళ్ళు ఇచ్చేసారు అలాంటిదేనండి ఈ జీవో నెంబర్ వన్ ఈ జీవో నెంబర్ వన్ కూడా అంద్ర ప్రాంత ప్రజల ప్రాణ రక్షణ కోసం చేస్తున్నాడు తప్ప మరొకటి కాదండి నమ్మండి నేను నమ్మేశాను మరి మీరు కూడా నమ్మండి